ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనం అందరము మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఈ లోకములో ఆయన మన కొరకు అనేకమైన ఈవులు సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఈవి మనలను ఆశీర్వదించాలని మన కొరకు తన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. భూమి మీద మన కొరకు ఆయన ఉంచిన ఆశీర్వాదాలు అనేకమున్నాయి. వాటన్నిటిని మనం అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి నరుల మార్గము మీద ఉన్నది, ఆయన వారి నడకలన్నిటినీ కూడా కనిపెట్టి సూచిస్తున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది. ఆయన అందరినీ, ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణిని కూడా ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, దృష్టి పెట్టి వారి మార్గములన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాడు. కనుక వారిని బలపరచాలని, వారిని దీవించాలని ఆయన, ఎందుకంటే మనుషులకు కనపడనివి, మనుషులకు మరి వారి జీవితంలో ఏ శోధన వస్తుందో ఏ సమస్య వస్తుందో తెలియని స్థితిలో ఉన్న మానవుడు వారికి దేవుడు సహాయముగా ఉండి ప్రతి వారి నడకలను చూస్తూ వారందరినీ కూడా దేవుడు భూమి మీద వారు నీతిక్రియలను అనుసరించి జీవించే వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేయుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. మనలను బలపరచుటకై ఆయన ఈ లోకములో దివారాత్రము కూడా మన మీద ఆయన దృష్టి కలిగి తన వారిని, ఎందుకంటే ఈ భూమి మీద గొప్పవారు చేయాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఆది కాండము 16:8 శారయి దాసివైన ఆగరు, చారాయి దాసి అయిన ఆగరు, ఎక్కడ నుండి వచ్చితివి, నీవు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను. అది నా యజమానురాలైన చారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానా నేను. అప్పుడు యెహోవా దూత, ఈ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమోనని దానితో చెప్పాను. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ శారయి దాసి అయిన ఆగరు, నీవు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుస్తున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి వద్ద నుండి నేను పారిపోవుస్తున్నానని చెప్పాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళము, ఆమె యొద్ద ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. శారయి ఎవరు చెప్పండి? శారయి అబ్రహాము యొక్క భార్య అయి ఉన్నది. దాస్తి ఎవరు చెప్పండి? ఆగరు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి ఆమె బానిసగా వచ్చి ఉన్నది. అబ్రహాముకు మరి అనేక మంది బానిసలు ఉన్నారు. ఆ బానిసలలో నమ్మకస్తురాలుగా ఉన్నది ఎవరు చెప్పండి? ఆగర్. ఆగర్ ఎంతగానో నమ్మకస్తురాలు, యవనస్తురాలు. అలాగే ఐగుప్తు దేశంలో అబ్రహాముకు అనేక మంది దాసీలను అప్పగించినప్పుడు ఆ దాసీలలో కలిసి ఈమె కూడా మరి అబ్రహాముతో వచ్చి ఉన్నది. వచ్చినప్పుడు ఆమె ఎంతో నమ్మకస్తురాలుగా ఉన్నది. దేవుని యందు మరి భయభక్తులు ఆమెకు ఉన్నా లేకపోయినా అబ్రహామును శారాన్ని బట్టి ఆ కుటుంబంలో ఎంతగానో నమ్మకస్తురాలుగా వృద్ధాప్యమందు కనిపెట్టుకుని వారికి పరిచర్య చేసే నమ్మకస్తురాలుగా ఉన్నది. కనుక ఆమె యొక్క నమ్మకస్తువాన్ని చూసినప్పుడు శారయి ఎంతగానో ఇంత నమ్మకస్తురాలు ఎవరూ లేరని చెప్పి తన భర్తనే మరి ఆగరకు ఇవ్వాలని, తన ద్వారా ఒక బిడ్డను కలిగితే ఆమెకు కుమారుడు అవుతాడు అని ఆశ కలిగింది. కనుక అలాగనే ఆ యొక్క ఆగరు విషయాలలో మరి ఎంతగానో నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉన్నది. కనుక ఆమె మీద దృష్టి కలిగి తన భర్తకు భార్యగా ఇచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక శారయి
ఆగరును తన భర్తకు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషముగా ఇచ్చి ఉన్నది. ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమెలో ఏం జరిగింది చెప్పండి? అక్కడ శోధన కలిగింది. శారాయికి ఎంతగానో బాధ కలిగింది. ఎందుకంటే ఆగరు ప్రవర్తన చూసినప్పుడు, ఆగరులో ఉన్న ప్రవర్తన, ఎందుకంటే అంతకుముందు ఆమె ప్రేమగా వారికి ఆదర్శకర్తగా అలాగే ప్రతి విషయాలలో నమ్మకమైన పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నది. కానీ ఎందుకంటే అబ్రహాము తన భక్త అయినప్పుడు, ఆమె గర్భవతి అయినప్పుడు అక్కడ ఏమైంది చెప్పండి? ఆమెలో ఆ యొక్క ప్రేమ చల్లారిపోయింది. శారాయిని ఏం చూస్తుంది చెప్పండి? ఎంతో తక్కువ చూపు చూస్తూ ఉంది. కనుకని శారాయి దృష్టిలో ఆగరుకు ఇద్దరికీ కూడా ఎంతోగానో ప్రేమ కలిగిన వారి దృష్టిలో వారిద్దరి మధ్యలో కూడా అక్కడ ఏం జరిగింది చెప్పండి? వారి జీవితంలో అక్కడి వరకు సంతోషంగా ఉన్న వారి మధ్యలో సమాధానాన్ని కోల్పోయారు. ఒకరికి ఒకరు ప్రేమ కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఆమె యొద్ద నుండి ఎందుకంటే వెళ్ళిపోవాలనుకుందంటే ఇక నేను శారాయి యొద్ద నిలవలేను, ఎందుకంటే ఈ శోధన నేను భరించలేనని చెప్పి ఆమె గుడారం విడిసి వెళ్ళిపోతూ ఉన్నది. కనుక దేవుడు ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన దేవుడు. అబ్రహామును బట్టి అక్కడున్న ప్రతి ఒక్క పనివారిని కూడా ఎరిగిన దేవుడు. ఈ శారాయి విషయంలో ఎందుకు ఇంత శోధన కలిగిందంటే దేవుణ్ణి అడగకుండా ఈ ఆలోచన చేసింది కనుక ఆమెకి ఎంతో శోధన కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆగరు దాసి ఏం చేస్తుంది చెప్పండి? ఇక ఈ శోధన పడలేక ఆమె వెళ్ళిపోవటానికి సిద్ధమైనప్పుడు దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు. శారాయి దాసి అని ఆగరు, నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడ నుండి బయలుదేరి వచ్చి ఉన్నావు? కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేయనై ఉన్నాను, నీ సంతానాన్ని మరి అనేక మంది రాజులు నీ గర్భములో జన్మించనై ఉన్నారు. కనుక నీవు మరలా తిరిగి నీ యజమానురాలి యొద్దకి వెళ్ళు, అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు. కనుక నీవు తిరిగి మరలా వెళ్ళి నీ యజమానురాలికి అణిగి మణిగి ఉండుమని చెప్పాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీ యజమానురాలి యొద్దనే నీ ఉండాలి. నీవు తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. కనుక ఇదిగో నీ గర్భఫలమును నేను ఆశీర్వదిస్తున్నాను. అనేక మంది రాజులను చేయటానికి నేను ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాను. కనుక నీవు తిరిగి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి 13వ వచనములో సూచిస్తున్న దేవుడవు నీవేనని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. పేరు తనతో మాట్లాడి ఉన్న యెహోవాకు పేరు పెట్టెను. ఎలయనగా నన్ను చూసిన వాని నేనిక్కడ చూచితిని కదా, నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోనెను. అది సూచిస్తున్న దేవుడు నీవే. నా శ్రమలలో నా వేదనతో నన్ను ఓదార్చి ఆదరించిన దేవుడవు నీవే అని ఏం చేసింది చెప్పండి? ఆగరు పేరు పెట్టి ఉన్నది. ఆగరు అంటుంది, నా శ్రమలో నా వేదనలో నాకు ఎవరూ లేరని నేను అనుకున్నానయ్యా, నేను పరాయి దేశము నుండి వచ్చి ఉన్నాను, కనుక ఈరోజు నాకు ఈ శోధన కలిగింది, కనుక మరలా మీరు నన్ను చూస్తున్నారు, కనుక నేను తిరిగి నీ మాటను బట్టి నేను వెళ్ళుతూ ఉన్నాను అని చెప్పి సూచిస్తున్న దేవుడవు నీవే, నన్ను ఆదరించే దేవుడవు నీవే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ప్రతి శ్రమలో ప్రతి వేదనలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా దృష్టి నరుల మార్గము మీద ఉన్నది. వారందరి నడకలను, వారందరి శ్రమలను, అందరినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. కనుక మన శ్రమలలో ఉన్నప్పుడు ఏమనుకుంటాను చెప్పండి? ఆ యొక్క శ్రమలను బట్టి దేవుడు నన్ను చూస్తలేదేమో, ఈ శ్రమలలో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా ప్రార్థన వినటలేదేమో అని అనుకుంటాం. దాసి ఎంతగానో అలా వేదన పడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆగరు నేను సమస్తము చూస్తున్నాను, నీవు తిరిగి మరలా నీ యజమానురాలి యొద్దకే వెళ్ళు, నేను నీ గర్భఫలాన్ని ఆశీర్వదించి నీ కుమారుడు ఇస్మాయిలని పేరు పెట్టి నిన్ను ఆ కుమారుడి ద్వారా అనేక రాజులు ఆశీర్వదించబడనై ఉన్నారు, అనేక మంది రాజులు నీ గర్భములో నుండి వస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? శ్రమలలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను చూస్తలేదని ఎన్నడూ అనుకోవద్దు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగలకు మనుషుడుండెను. అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావాని వానిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు ఎవరు నాకు సహాయము లేరు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ యేసు ప్రభు వారు ఎవరిని చూశారు చెప్పండి. అక్కడ కోనేటి యొద్ద ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 38 సంవత్సరాల నుండి పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అనేక మంది స్వస్థత పడుతున్నారు, అనేక మంది రక్షించబడి వెళ్ళిపోతున్నారు, కానీ ఈ స్వస్థత లేకుండా 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి యొద్దే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, కానీ సమాధానం రావట్లేదు. అయినా సరే అలసిపోకుండా 38 సంవత్సరాల నుంచి ఏదో ఒకరోజు నాకు సహాయము దొరకకపోతుందా అని విశ్వాసముతో అక్కడ కోనేటి యొద్ద పడి ఉన్నాడు. యేసు ప్రభు అతనిని చూశాడు. యేసు ప్రభు వారు అతనిని చూచి, ఇదిగో నీవు స్వస్థత పడగోరుస్తున్నావా అని అతనిని అడిగినప్పుడు, అయ్యా నేను స్వస్థత పడటానికి ఇక్కడ కూర్చుని ఉన్నాను, కానీ నాకన్నా ముందుగా ఇంకా అనేక మంది ఆ కోనేటిలో దిగి స్వస్థత పడుతున్నారయ్యా. ఆ యొక్క నీరు కదిలించబడే సమయానికి ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తే నేను స్వస్థత పడేవాడిని, ఆ సహాయం చేసేవారు నాకు లేనే లేరని చెబుతూ ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన భూమి మీద సమస్త మనుషుల విశ్వాసాన్ని చూచే దేవుడు. మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేసినా సమాధానం రావటం లేదు అని మనం అలసిపోతామేమో, కానీ దేవుడైతే తగిన సమయంలో మనకు సహాయం చేయడానికి ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, తగిన సమయాన్ని మన కొరకు చూస్తూ ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు అతన్ని చూచి, ఇదిగో నీవు స్వస్థత పడగోరుస్తున్నావా అని అతనిని అడిగినప్పుడు, తప్పకుండానయ్యా నా పాపము నుంచి నా శోధ నుంచి విడిపించాయా అని ప్రభు పాదాల మీద పడినప్పుడు అతనిని స్వస్థతపరిచాడు. స్వస్థపరిచిన తక్షణమే అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను కూడా అనేక విషయాలలో, మనము అనేక శ్రమలలో, వ్యాధులలో, శోధనలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నాకు సహాయం చేయటం లేదు, మరిసిపోయి ఉన్నాడేమో, నా ప్రార్థన వింటం లేదేమో అని చెప్పి అనేకమైన కలవరాలు మనలో కలుగుతూ ఉంటాయి. కనుక చూడండి, నిర్గమాకాండము 3:7 మనము చూసినప్పుడు, మరియు యెహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ విని ఉన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి ప్రదేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు పాలుతేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చాలు, అక్కడే ఉన్నారు చెప్పండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను నేను నిశ్చయముగా చూశాను అంటున్నాడు. దేవుడు ఎక్కడుండి చూస్తున్నాడు చెప్పండి? బాధలు పడుతున్న వారిని చూస్తున్నాడు, అలాగే వ్యాధుల్లో ఉన్న వారిని చూస్తున్నాడు, అలాగే పనులలో మిమ్మలను మీరు ఎక్కడన్నా ఒకవేళ ఏదన్నా పనులలో ఇబ్బంది కలిగి శ్రమలలో ఉంటే దేవుడు సూచిస్తున్నట్టుండే దేవుడు కాదు. కనుక తగిన సమయంలో ఆ శ్రమలలో నుంచి కూడా విడుదల చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మన పితరులు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఐగుప్తు రాజు ఎంతగానో చిత్రహింసలు పెడుతున్నాడు. వారి పడే హింస, ఎందుకంటే భూమి మీద ఏ మనుషులు కూడా పడని అంత చిత్రహింసలు వారు పడుతూ ఉన్నారు. వారు గర్భఫలాలు
ఎందుకంటే మరి వారికి కుమారుడు పుట్టగానే ఆ కాళ్ళ దగ్గరే ఆ శిశువు పుట్టగానే ఆ పసిబిడ్డను చంపివేసే శ్రమలలో ఉన్నారు. వారి బిడ్డలను కోల్పోతున్నారు. అలాగే శరీరానుసారముగా కూడా వారు అనేక శ్రమలు ఎట్టి శాఖలు చేసి వారు నానా శోధనలకు గురి అయి ఏమి చేయాలో అర్థం కాకుండా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారికి ఆదరణ లేదు. ఆ దేశంలో వారు పరాయి దేశస్తులుగా ఉన్నారు. ఐగుప్తీయులు వారిని అధికారులుగా ఉండి వారిని పెట్టే బాధలు దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ ఉండగా దేవుడు ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని మరి మోషేను పిలిచి అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను నిశ్చయముగా సూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వారి దుఃఖములను నేను నాకు తెలిసి ఉన్నది. వారు పెట్టే శ్రమలు, వారు పెట్టే దుఃఖము, వారి కలిగే వేదన నేను తెలుసుకుని ఉన్నాను. తగిన సమయాన్ని నేను చూస్తున్నాను. ఇదిగో మోషే, నీవు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు ఇశ్రాయేలీలను నీవు వారిని బయటికి తీసుకురా. నేను వారిని పాలు తేనెలు ప్రవచించే దేశంలో ఎన్నడూ కూడా ఇక శ్రమ అనేది తెలియకుండా వారు ఎంతగానో ఆ దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరి వారికి భూములను, అలా దేవుడు అంటున్నాడు, పాలు తేనెలు ప్రవచించే దేశము, మంచి జీవము కలిగిన దేశంలో నేను వారిని పంపిస్తున్నాయి ఉన్నాను. కనుక ఆ దేశంలో అనేక వృక్షాలు ఉన్నాయి, అలాగే గనులున్నాయి. వారికి ఇత్తడి, రాగి, వినుము అన్నీ కూడా కలిగిన దేశాలు, మంచి పట్టణములు, మంచి వారు భవనములు కట్టుకుని నా సన్నిధి వారికి మధ్యలో ఉంచి వారిని నా సన్నిధిలో ఆనందింపచేయనయ్యి ఉన్నాను. కనుక వారిని నీవు తీసుకురా. వారు పెట్టే బాధ, వారు పడే హింస నేను చూసి ఉన్నాను. కనుక వారిని నేను నీ ద్వారా విడిపించనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఎంత శ్రమలలో ఉన్నా, ఒకవేళ మనలను ఎంతమంది హింసించినా, ఎన్ని శోధనలు కలగచేసినా, మనము అన్ని విషయాలలో చింతపడనవసరం లేదు. మన పితరుల ఎడల చేసిన దేవుడు, అలాగే మన ఎడల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి శ్రమలో ఆయనకు నిజముగా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వినుస్తూనే ఉన్నాడు, వింటున్నాడు. వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 2 రాజులు 20:5 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో నీవు ఇలాగు చెప్పుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు మూడవ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు అని అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అల్లె ఇజ్కియా యొద్దకు యెషయాను పంపించి అంటున్నాడు, అయా నేను ఇప్పుడే కదా అతను మరణమవుతున్నానని చెప్పి వచ్చున్నాను, అతని ఇల్లు సక్కబెట్టుకోమని నీ ప్రజలకు రాజయ్యన ఇజ్కియాకు ఇప్పుడేగా ప్రభువా నీవు బయలుపరిచిన మాటను తెలియపరుస్తున్నాను, నీ వాక్యాన్ని నేను అతనికి తెలియపరుస్తున్నాను కన్నా అని మరి ఎవరంటున్నారు చెప్పని యెషయా అన్నప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇజ్కియా కన్నీళ్లు విడుచుట దుఃఖించి తన పాపములను ఒప్పుకొనుట నేను ఆకాశములో నుండి చూసి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇజ్కియా యొద్దకు వచ్చి యెషయా అంటున్నాడు, ఇదిగో నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు సక్కబెట్టుకోమని దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేయగానే అక్కడ ఏం చేశాడు చెప్పండి, అతను మోకరించి అక్కడ ప్రార్థన చేసి, అయ్యా నీ సన్నిధిలో ఏ రీతిగా నేను నడుచుకున్నానో, ఏ రీతిగా యథార్థ పరుడుగా నేను జీవించి ఉన్నానో, అలాగే నీ ప్రజల మీద నేను నీతి న్యాయములను జరిగించే విధముగా ఏ రీతిగా నడుచుకున్నానో ప్రభువా, ఒక్కసారి నాకు సహాయము చేయమని
దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. తక్షణమే కన్నీటితో ప్రార్థన చేయగాని అతనిని గురించి దేవుడు అంటున్నాడు, మరలా ఆ యెషయా ప్రవక్త దగ్గరకు దేవుని వర్తమానం వచ్చి, ఇదిగో యెషయా, నీవు వెళ్ళి ఆ యిజ్కియా యొద్దకు వెళ్ళి అతను కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను, తక్షణమే నేను అతనికి మరలా తిరిగి ఆయుష్ ఇవ్వనై ఉన్నాను. దేవునికి స్తోత్రము, అలా 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ ఇవ్వనై ఉన్నాను. అతను 3వ దినమునే నా మందిరంలోనికి వచ్చి నా సన్నిధిలో అతను ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ అని చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి యెషయా వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు అతను ఎంతగానో సంతోషపడ్డాడు. కనుక అతని గాయము ఏంటి చెప్పండి, అతనికి క్యాన్సర్ వ్యాధిలాగా ఒక వ్యాధి కలిగింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో అంజూరపు ముద్ద తీసుకుని వెళ్ళి అతనికి గాయము మీద నీవు కట్టుకట్టుము. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలల తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి, నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే, ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకు 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చాను, విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి, ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు, అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి, నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది, మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నానికిలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్, దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది.
అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు. అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనేంటి అన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు, అన్నం, ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డకి మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా, నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ మాగోవాలి ఏసయ్యా. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు. దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు, నా కుటుంబం ఆశీర్వదపడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలు, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టి వస్తుందమ్మా. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం మా తగ్గేస్తాడు ఏమీ లేదు అని అడిగాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా. క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు, అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.